హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాస్ టెలుటెక్. దిస్ ఈజ్ సాయి సుహాస్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ ఏదైనా పర్సనల్ ఉంటే మీ క్యాలిక్యులేటర్లో హైడ్ చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు దాన్ని చూడొచ్చు. నా ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఫేస్బుక్లో కూడా నోటిఫికేషన్స్ పొందొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా ఫేస్బుక్ పేజీలో నాకు ఒక మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, నేను దానికి ఆటోమేటిక్గా రిప్లై ఇస్తాను. సో మీ మొబైల్లో ఉన్న గ్యాలరీని మీరు హైడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, క్యాలిక్యులేటర్ వాల్ట్. చూడండి, క్యాలిక్యులేటర్ వాల్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లో చూడండి, అక్కడ క్యాలిక్యులేటర్ వాల్ట్ అని టైప్ చేయండి. సో ఆరెంజ్ కలర్ చూడండి, ఆరెంజ్ కలర్ ఐకాన్, క్యాలిక్యులేటర్ వాల్ట్ గ్యాలరీ లాక్. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. చూడండి, ఓపెన్ చేశాను. ఓపెన్ చేయడంతో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. నేను 1 2 3 4 5 పాస్వర్డ్ రికవరీ ఆప్షన్ మీ దగ్గర మీకు ఏదో పేరు ఇచ్చేయండి. నేను సువాసన ఇస్తున్నాను. సేవ్ చేసుకుని ఓపెన్ చేయడంతో మీకు మామూలు నార్మల్ క్యాలిక్యులేటర్ లాగా ఉంటుంది. మీ క్యాలిక్యులేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు కూడా. పాస్వర్డ్ ఎంటర్ చేయడంతోనే చూడండి, మీ లాకర్ ఓపెన్ అయిపోతుంది. మీరు మీ ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ ఏదైనా హైడ్ చేసుకోవచ్చు. నేను ఫొటోస్ హైడ్ చేస్తాను. సో నేను 3 ఫొటోస్ హైడ్ చేస్తాను. అంతే. సో ఆ ఫొటోస్ మీ గ్యాలరీలో హైడ్ అయిపోతాయి. మీ గ్యాలరీలో ఇంకా కనపడవు అవి. చూడండి, ఆ 3 ఫొటోస్ దీంట్లో కనపడట్లేదు. మళ్ళీ వాటిని అన్హైడ్ చేయాలంటే మళ్ళీ మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి వాటిని చూడండి, అన్హైడ్ నొక్కేస్తే అయిపోతుంది. అవి మళ్ళీ మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి. మీరు ఒకవేళ ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు హైడ్ చేసిన ఫొటోస్ అన్నింటినీ రీస్టోర్ చేసుకోవాలి. లేకపోతే అప్లికేషన్తో పాటు ఆ ఫొటోస్ కూడా డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా మన ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫైల్స్ని క్యాలిక్యులేటర్లో మనం హైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నిన్న ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.